ప్రకారము తొమ్మిది వందల మంది ఎందుకు చనిపోయారు అంటే అప్పటి రాజకీయ నాయకులు చేసిన మోసపూరిత ప్రకటన వల్ల ఎప్పుడు ఈ ఈ బుక్ లో చనిపోయిన ఆత్మహత్య లేఖలు అంతేందంటే అప్పటి రాజకీయ నాయకులు తెలంగాణ ద్రోహులు అని చెప్పి చచ్చిపోయారు ఇప్పుడు అదే రాజకీయ నాయకులు కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నారు ఏ తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్న మోసాన్ని చూసి గుండెపాగిలి చచ్చిపోయారో ఆ ఆత్మహత్యల లేఖల్లో ఏమనుంది అప్పటి దానం నాగేందర్ కానీ అప్పటి డి శ్రీనివాస్ కానీ అప్పటి తెలంగాణ ద్రోహులు అగడపాటుల కోసం చచ్చిపోతే ఇదే ఆంధ్ర సమైక్యాంధ్ర పాలకులకి వత్తు పాల్కున్న కాంట్రాక్టర్ల చేతిలో మెగా కృష్ణారెడ్డి మహిబూ రామేశ్వరరావుకి తెలంగాణ సంపద పోయింది ఈ వీళ్ళ మొత్తానికి తిప్పి తిప్పి కొడితే వంద కోట్లు ఇస్తే సరిపోద్ది తెలంగాణ బడ్జెట్ యావరేజ్ రెండు లక్షల తొంభై వేల కోట్లు అంటే పది సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం వంద కోట్ల బడ్జెట్ ఇస్తే వీళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు వీళ్ళేమి ఉద్యోగాల కోసం చచ్చిపోలే వీళ్ళు ఎమ్మెల్యే సీటు కోసం చచ్చిపోలే ముఖ్యమంత్రి పదవి కోసం లేకపోతే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి ఎమ్మెల్సీ కోసం చచ్చిపోలే తెలంగాణ రావాలని కనకరం మండే మంటల్లో చచ్చిపోతే కనీసం చనిపోయిన వాళ్ళ అడ్రస్లు లేవంటే అరే నువ్వు మనిషివా కేసీఆర్ వా పిచ్చితుగ్లా కరే బే ఈ పెద్ద సమాజంలో ఐటీ రెవల్యూషన్ వచ్చిన తరంలో పాకిస్తాన్ బార్డర్లో చచ్చిపోయిన రైతులకు పోయి తెలంగాణ డబ్బులు ఇస్తావు ఉత్తరప్రదేశ్లో చచ్చిపోయిన రైతులకి తెలంగాణ డబ్బులు ఇస్తావు కానీ తెలంగాణ కోసం నువ్వు రెచ్చగొడితే నీ విద్వేష కుట్రల వల్ల పన్నెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పన్నెండు వందల మందిని చంపిన మడ్డర్వి నువ్వు నువ్వు నీ కుటుంబం రోజు రక్తపు కూడు తింటున్నారు ఇప్పటికైనా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవితక ఈ పదహారు వందల మంది అడ్రస్ మా దగ్గర ఉంది మీరు చేసిన బరాకు మాఫీ చేసుకోవాలంటే మీరు ఇమీడియట్గా తెలంగాణ అమరక్షమని చెప్పండి అన్ని రాజకీయ పార్టీలకి నేను వార్నింగ్ ఇస్తున్నా మీరు ఓట్ల కోసం సీట్ల కోసం కోసం నోట్ల కోసం వస్తున్నారు కదా ఈ పదహారు వందల మందిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు మరి కానీ అన్ని పార్టీలు కూడా మీరు తలా ఒక పార్టీ వంద మందిని మంచుకోండి ఎట్లా మేకవన్నే పులే కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి నక్కై గజ్జి కుక్కై ఇలా తోడేలు రూపంలో మంద పడుతుంది మంద బెదురుతుంది తోడేలు చేస్తుంది బిడ్డ గుర్తు పెట్టుకో వీరులారా వందనం విద్యార్థి వీరులారా వందనం ఈ రోజు అమరవీరుల స్థూపాన్ని కూడా ఆవిష్కరించాలి ఇంతవరకు ఇది దీని మీద శిలాపలకం ఎందుకు ఉండదండి ఇన్నిసార్లు వచ్చి నువ్వు మొక్కినావు కదా మరి శిలాపలకం ఎందుకు లేదని అరే ఇది శిలాపలకం ఎందుకు ఉండదు రా నువ్వు ఎనభై వేల పుస్తకాలు చదివినావు కదా మరి ఇక్కడ ఈ శిలాపాలకం గా ఎందుకు ఇనాగ్రేట్ చేయవు అంటే చరిత్రలో నువ్వే ఉండాలి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం గురించి ఎందుకు మాట్లాడవు అంటే నువ్వే చరిత్రనా తెలంగాణ సృష్టికర్త అయిన అంతకుముందు బతుకమ్మ లేదు మంచి నీళ్ళు లేవు ఈ పండగలు పండగల పేరుతో వంద కోట్లు ఖర్చు పెట్టినావు కదా ప్రాణాలు కోల్పోయిన ఈ పన్నెండు వందల మందికి వంద కోట్లు ఇచ్చి వాళ్ళు నీ 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 గుర్తింపు కోసం చచ్చిపోలే అమరవీరులను గుర్తించుకోవడం మన సంస్కృతి తెలంగాణ ప్రజలారా రాజకీయ నాయకులారా ఈ అమరవీరుల కుటుంబాలను కనుక మనం గుర్తించుకోకపోతే మనం కూడా చచ్చిన శవాలతో సమానం మాట్లాడదాం నా ముందు జట్సన్ గారు ఉన్నారు జెట్సన్ గారు కూడా వచ్చారు జై తెలంగాణ జై తెలంగాణ పరిస్థితి ఇవాళ కేసీఆర్ అమరాజ్ జ్యోతిని ఓపెన్ చేయబోతున్నాడు మీకు మీకేమనిపిస్తున్నది ఖమ్మం ను టీఆర్ఎస్ గా మార్చిన